మహిళలు చిన్నారులపై కామాందులు ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. హైదరాబాద్ మీర్పేటలో ఓ మైనర్ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఇంట్లోకి దూరి బాలిక తమ్ముడు ఉదయ్ కుమార్ గొంతుకి కత్తి పెట్టి ఎవరికైనా చెప్తే చంపుతానని బెదిరించి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ఈ కేసులో మొత్తం 7 నిందితులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో 3 అత్యాచారానికి పాల్పడగా మరో 4 బయట కాపలాగా ఉన్నారని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ప్రధాన నిందితుడైన రౌడీ షీటర్ అబేద్ బిన్ ఖాలిద్ సహా 6 పోలీసులు ప్రత్యేక బృందాలు అరెస్ట్ చేశాయని రాచకొండ సిపి చౌహాన్ తెలిపారు. అందరూ కూడా ఒరిస్సా నుంచి చెందిన వాళ్ళు. అమ్మ నాన్నగారు ఏదో కారణం వల్ల సమస్య వల్ల ఇక్కడ లేకున్నప్పటికీ వాళ్ళు అమ్మమ్మకి కజిన్ సిస్టర్ ఉంటారు. ఆ కజిన్ సిస్టర్కి గార్జియన్షిప్లో అక్కడ వీళ్ళు ఉంటున్నారు నందనవనంలో. అదే క్రమంలో అదే ఏరియాలో దగ్గరే ఉన్నటువంటి కొందరు వ్యక్తులు ఆ అమ్మాయిని అంతకుముందు ప్రత్యేకంగా ఆబేద్ అని కొన్ని రోజుల క్రితం ఫాలో కావటం మరియు ఒక అన్వెల్కమ్ అడ్వాన్స్